ఉద్యాన పంటల్లో బొప్పాయి సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. మేలైన యాజమాన్యం పాటించిన తోటల్లో రైతులు ఎకరాకు సగటున 40 నుంచి 70 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి బొప్పాయికి మార్కెట్ డిమాండ్ పెరిగి ధర ఆశాజనకంగా మారటంతో మన ప్రాంతంలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ 10 ఎకరాల నుంచి 30 ఎకరాలకు బొప్పాయిని విస్తరించి శాస్త్రీయ సాగు పద్ధతులతో అభివృద్ది పథంలో పయనిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు మహిళ. పంట పండించటమే కాదు మార్కెట్పై సంపూర్ణమైన అవగాహనతో ముందుకు సాగిపోతున్న ఈ ఆదర్శ రైతు మహిళ అనుభవాలను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకందిస్తోంది. చూడండి. పచ్చగా కళకళలాడుతూ 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ బొప్పాయి తోట కళ్లకు విందు చేస్తోంది కదూ. తీవ్ర వర్షాభావ పరిస్థితులను అధిగమించిన ఈ తోటలో కాయ దిగుబడి ఆశాజనకంగా ఉంది. మోటారు వాహనంపై రయ్యిమని దూసుకుపోతూ బొప్పాయి తోటను పర్యవేక్షిస్తున్న ఈ రైతు మహిళ నాగమణి. నల్గొండ జిల్లా పెదవూర మండలం పెదగూడెం నివాసి అయిన ఈమె భర్త సహకారంతో ఉద్యాన వ్యవసాయంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. బొప్పాయి తోటతో పాటు 12 ఎకరాల్లో బత్తాయి తోట ఉంది. గత 14 సంవత్సరాలుగా వ్యవసాయంలో రాణిస్తున్న ఈమె 2009 సంవత్సరం నుంచి బొప్పాయి సాగు చేపట్టారు. పంట ఆశాజనకంగా ఉండడంతో క్రమేపీ సాగును ఈ ఏడాది 30 ఎకరాలకు విస్తరించారు. తోట మొత్తానికి నీటిపారుదల డ్రిప్ ద్వారానే. 90% రాయితీపై ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బొప్పాయి సాగు మార్కెటింగ్పై అవగాహన వచ్చాక దీనిపై దృష్టి సారించినట్లు నాగమణి చెబుతున్నారు. అంటే ఎప్పుడు మనం బత్తాయి ఎందుకు వేయాలి, బత్తాయితోనే ఎందుకు ఉండాలి, వేర్వేరు పంటలు వేయాలి, పంట మార్పిడి జరగాలి అనే అంశం మీద మేము వెళ్ళినాం బయటికి. జహీరాబాదు, అనంతపూరు, బెంగళూరు సైడ్ వెళ్ళినాము, పంటలు పరిశీలన చేసినాం. కానీ అక్కడ ఆల్రెడీ బొప్పాస్ వైరస్ వచ్చి ఇదైపోయింది, పర్లేదని చెప్పారు అక్కడ పంట. అట్లా మేము వేసి చూద్దామన్నట్టు ఒక 10 ఎకరాలు వేసినాం. 10 ఎకరాలు వేస్తే మేము మంచిగా కష్టపడ్డా సరే మంచి లాభాలు పొందినాం. మంచిగా ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ 30 ఎకరాలు సాగు చేయడం జరిగింది. బత్తాయితో పాటు బొప్పాయి, బత్తాయి 20 ఉండే, 10 తీసేసి ఒక 12 ఎకరాలు బత్తాయి ఉంది, ప్లస్ ఒక బొప్పాయి 30 ఎకరాలు వేసినాం. ఇప్పుడు విత్తనం విత్తిన దాంతో సహా 8 నెలలకే కటింగ్కి వస్తుంది, తొందరగా మనకు హీల్డ్ వస్తుంది. దాంతోపాటు మనం పెట్టుబడులు తొందరగా ఇది కావచ్చు అనే ఉద్దేశంతో పెట్టినాము. బత్తాయి కన్నా బొప్పాయి పర్లేదు అనిపించింది. బొప్పాయిలో తైవాన్ రకాల ఆగమనంతో సాగు రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా హైబ్రిడ్ రకమైన తైవాన్ రెడ్ లేడీ 786కు అధిక మార్కెట్ డిమాండ్తో పాటు ఎగుమతి ప్రాధాన్యం ఉండడంతో బొప్పాయి విస్తీర్ణంలో 90% ఈ రకం ఆక్రమించింది. పండు పెద్దగా ఉండి ఎక్కువ రోజులు నిల్వగుణం కలిగి ఉంటుంది. కండ నారింజ రంగు గుజ్జుతో అధిక తీపిదనం కలిగి ఉంటుంది. కాని ఈ రకాన్ని వైరస్ తెగుళ్లు ఆశిస్తాయి. అందువల్ల రైతులు తోటలకు వైరస్ సోకకుండా మొక్క నాటిన దగ్గర నుంచి తగిన జాగ్రత్తలు పాటించాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. అధిక చలి ఉండే ప్రాంతాలు బొప్పాయి సాగుకు అనుకూలం కాదు. ఎకరానికి 20 గ్రాముల విత్తనం చొప్పున పాలిథిన్ బ్యాగ్లలో విత్తనాలను నాటి 40 రోజుల వరకు మొక్కలు పెంచుతారు. బొప్పాయికి సౌడు నేలలు, రేగడి భూములు కాకుండా మొరస నేలలు, చలి మొరస కానీ, ఎర్ర భూములు కానీ, దుబ్బ నేలలు కానీ, ఇసుక ఉన్న ప్రాంతం ఏదైనా చేయొచ్చు. వాటర్ స్టోరేజ్ నిలబడకుండా. బొప్పాయి రకము అనేది తైవాన్ రెడ్ లేడే బాగుంది. దానికి బోదెలు 6x7 బోదెలు వేయడం జరిగింది. ఎకరానికి వచ్చేసి 1000 మొక్కలు పడుతుంది. 30 ఎకరాలకు 30,000 మొక్కలు పట్టినాయి. నర్సరీ 20 గ్రాముల విత్తనాలు నాటినం, కవర్లలో పెంచి 40 డేస్ తర్వాత నాటినం. పాల్డాల్ పౌడర్, ట్రైకోడర్మా అలాంటివన్నీ వేసి భూమిలో వేపపెట్టు, ఇవన్నీ వేసి మొక్క నాటాలి. మొక్క నాటిన తర్వాత 3 మంత్స్ నుంచి ఫర్టిలైజర్ ఇస్తుండాలి.
అట్లా ఒక 3 మంత్స్ ఇవ్వాలి డైలీ వన్ డే మార్చి. 30 ఎకరాల్లో వ్యవసాయం అంటే రైతు ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సింది నీటి లభ్యత గురించి. రైతు మహిళ నాగమణి బొప్పాయి తోట మొత్తానికి బిందు సేద్య పద్ధతిని అవలంబించినప్పటికీ కరెంటు కోతల వల్ల తోటకు తగినంత నీటిని అందించలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా 50 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 2 నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నారు. సమ్మర్లో మనకు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది కాబట్టి ఫామ్ పాండ్స్ తీయాల్సి వచ్చింది. 2 ట్యాంక్ వాటర్ స్టోరేజ్ అయితే దాని ద్వారా బత్తాయి తోటకు ప్లస్ బొప్పాయి తోటకు డెలివరీ అవుతున్నాయి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. వీటి నిర్మాణ ఖర్చు 4.5 లక్షల రూపాయలు కాగా ఉద్యాన శాఖ నుంచి 90% రాయితీ లభించడంతో కేవలం 40,000 పెట్టుబడితో వీటి నిర్మాణం పూర్తి చేయగలిగారు. 2 10 HP మోటార్లతో ఈ ట్యాంకులోకి నీటిని నింపి అవసరమైనప్పుడు తోటకు నీరందించగలుగుతున్నారు. కరెంట్ లేనప్పుడు ట్రాక్టర్ ఇంజన్తో పనిచేసే విధంగా జనరేటర్ను ఏర్పాటు చేసుకుని నీరు పెడుతున్నారు. బొప్పాయికి నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. డ్రిప్ వల్ల దాన్ని గడ్డికి కూలీలు తక్కువ ఖర్చు వస్తుంది, గడ్డిని అధిగమించుద్ది, ప్లస్ మనకు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా కూలీలు ఖర్చు తక్కువ వస్తుంది. డ్రిప్ ద్వారానే ఫర్టిలైజరు, గడ్డి ఎక్కువ పుట్టదు, దానివల్ల వాటర్ ఎక్కువ నిల్వ ఉండకుండా మంచిగా ఉంటుంది. ఎరువులు అంటే మనము 3 మంత్స్ డైలీ ఇస్తుండాలి. 3019 డ్రిప్ ఫర్టిలైజర్, 13045 ఒకటి, 12601 పాస్పోరిక్ యాసిడ్ ఒకటి, ఇవన్నీ కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు మార్చి ఒకరోజు డ్రిప్ ఫర్టిగేషన్. బొప్పాయికి కాలానుగుణంగా వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడల బెడద ఉంటుంది. ప్రధానంగా వైరస్ తెగుళ్లు తీవ్ర నష్టం కలగజేస్తాయి. వైరస్కు నివారణ లేదు కాబట్టి ఈ తెగులును వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంకలను సకాలంలో నివారించేందుకు నాగమణి చర్యలు చేపడుతున్నారు. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రనిల్ మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. ఎక్కువ వాటర్ ప్రాబ్లం జరిగితేనేమో ఫంగిసైడ్, ఈ రూట్ రాట్ ఒకటి వస్తుంది, ముడత రోగం ఒకటి వస్తుంది, పిండి నల్లి కానీ ఫంగస్ ఎక్కువ వస్తుంది, మైక్రోన్యూట్రియన్స్ లోపం ఉంటుంది. మనము వాటికి అధిగమించడానికి ఫంగస్ అయితే రెడమిల్ గోల్డ్, బ్లైటాక్స్, సాఫ్ అట్లా వాడతాం. న్యూట్రియన్స్ వచ్చేసరికి బోరాను, మెగ్నీషియం అట్లా వాడడం జరిగింది. బొప్పాయి నాటిన 8వ నెల నుంచి దిగుబడి మొదలవుతుంది. కోత మొదలైన 3 నెలల వరకు అధిక దిగుబడి వస్తుంది. ఆ తర్వాత 12 నుంచి 14 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అయితే ఇప్పుడు వైరస్ బెడద ఎక్కువ అవడంతో నాటిన 14 నెలలకే రైతులు తోటలు తీసేస్తున్నారు. మంచి సైజు వచ్చిన కాయలను చెట్టు మీద పండనీయకుండా కోయాలి. గత కాలం నుంచి రంజాన్ పండగనే ద్వేయంగా పెట్టుకుని వేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏ టైంలోనైనా బొప్పాసు, చికెన్ గున్యా అని ప్రజెంట్గా ఉన్న జబ్బుల కారణంగా బొప్పాయి అనేది మంచి ఫ్రూటు, బాగా జ్వరాలు కానీ అన్నిటికీ కవర్ అవుతుందని ఏ టైంలో అయినా సేల్ అవుతాయి. కాపు వచ్చిన తర్వాత ఒక సారికలు 2 సారికలు వచ్చినప్పుడు క్రాప్ కటింగ్ స్టార్ట్ చేయాలి. మంచిగా డైలీ వస్తుంటుంది, 1-2 చెట్టుకు 3 అట్లా వచ్చేసి పండుతాయి. అట్లా 3 మంత్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. స్టార్టింగ్ 2 టన్నుల నుంచి 1.5 టన్నుల నుంచి స్టార్ట్ అవుతుంది. 6 టన్నులు 4 టన్నులు 8 టన్నులు ఎకరానికి వచ్చేసి 50 రావాలి మినిమం. కేజీకి 15 పడుతుంది, దానికి 4 రూపీస్ ఖర్చు వస్తుంది. పేపర్ కానీ కూలీ కానీ అంత వచ్చేసి 4 రూపీస్ ఖర్చు వస్తుంది. వాళ్ళు ఇక్కడ అయితే 10-10.50కి 10 అడుగుతున్నారు ఢిల్లీ వాళ్ళు అయితే. ప్రస్తుతం ఈ తోటలో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ఆగస్టు వరకు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంది. గతేడాది ఈ రైతు మహిళ అత్యధికంగా టన్ను బొప్పాయికి పొందిన ధర 20,000, అదేవిధంగా అత్యల్పంగా 6,000 ధర పొందగలిగారు. ప్రస్తుతం టన్ను 15,000 ధర ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు కనీసంగా 40 టన్నుల దిగుబడి సాధించిన కిలోకు సరాసరిన 10 రూపాయల ధర పొందగలిగితే ఎకరాకు 4 లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎకరాకు ఖర్చు 70-80 వేలకు మించదు. సాగు ఆశాజనకంగా ఉన్నా సాగులో సాంకేతిక సలహాలివ్వడంలో నిర్లక్ష్యం వల్ల రైతు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నాగమణి తెలిపారు. ఇప్పుడు బత్తాయింది,
సబ్సిడీ మీద మొక్కలు ఇస్తున్నాం పెట్టండి, డ్రిప్ ఇస్తాం పెట్టండి అని ప్రోత్సహిస్తున్నది. ప్రోత్సహించడం వరకే జరుగుతున్నది, కానీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఫీల్డ్ మీదకి వచ్చి, అసలు చాతున్నారా, సాధలేకపోతున్నారా, అక్కడ బాధలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది అనేది చూసేవాళ్ళు లేరు. రైతుకు పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ మరో ఎత్తు. నేడు ప్రభుత్వ అధికారులు సైతం దళారులతో చేయి కలపడం వల్ల రైతుకు సరైన ధర లభించడం లేదు. అందువల్ల రైతు సాగుకు ముందే మార్కెటింగ్పై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరంటున్నారు నాగమణి. మార్కెటింగ్ వచ్చేసి చాలా బాధాకరమైన విషయం. దిగుబడి ఎంత వచ్చినా సరే మనకు బయట నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు అయితేనే 6-3గా అడుగుతున్నారు. ఇక్కడ మార్కెట్కి పోతే 4% అని అక్కడ బోర్డు మీద ఉన్నది మార్కెట్లో, దానికి 10% మార్కెట్లో తీసుకుంటున్నారు. రూపాయల పావులొంతు మనం తింటే 30 పావులొంతు దళారుల చేతులకు పోతున్నది. 100 టన్నులు వచ్చినా 200 టన్నులు వచ్చినా వేస్టే, మార్కెటే ప్రాధాన్యమైనది. ఎవరైతే మార్కెట్ అవగాహన పెంచుకుంటేనే వ్యవసాయం చేయగలుగుతాం. ఎవరైనా చేయలేని పని ఏమీ లేదు. గోల్ పెట్టుకొని చేయాలి అంటే ఈరోజు చేసే పని రేపు చేస్తామంటే వ్యవసాయమే కాదు, ఏది సక్సెస్ కాదు. అంటే కష్టపడే వాళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు. వ్యవసాయం కూడా అంతే, చేస్తున్నామంటే అందరితో పాటు నారాయణ కాకుండా చేసేది కూడా, ఆ చేసే పనిని కూడా గోల్ పెట్టుకొని నైట్ అండ్ డే కష్టపడి దాన్ని పంటని తీసుకురావాలి. తీసుకురావడమే కాకుండా మార్కెట్ని కూడా అందరిని అడిగి సలహాలు తీసుకొని రీసెర్చ్ చేసి మన చేల ఒక పండు పడిందంటే ఎరువైతుంది, మనం దానికి బాధపడద్దు. లేట్ అయినా సరే మార్కెట్ని బాగా చూసి ఇవ్వాలి. దానివల్ల దళారుల చేతుల ఇది కాకుండా మన సరుకును మనం అమ్ముకోగలుగుతాం. సొంతము ఎవరో చేస్తారు మనం తింటాం అంటే అది కాదు. ఆడవాళ్లు అరకదున్నడమేంటి అనే రోజులు పోయాయి. నేడు అన్ని రంగాల్లోనూ మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 30 ఎకరాల్లో బొప్పాయి సాగును ఒంటి చేత్తో నడిపిస్తూ ఆదర్శప్రాయమైన సాగు పద్ధతులతో విజయ పథంలో పయనిస్తున్న రైతు మహిళ నాగమణి నేటి మహిళాలోకానికి స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.